రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య మరోసారి వార్ వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం కూకట్పల్లిలోని ఓ ఐటీ కంపెనీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు కూకట్పల్లిలోని బ్లూ ఫ్రాక్, మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ కంపెనీలపై సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంపెనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన డేటా బ్లూ ఫ్రాక్ ఐటీ గ్రిడ్ కంపెనీలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు కంపెనీలపై పలు కేసులు నమోదు చేశారు. మరోవైపు ఐటీ గ్రిడ్ లో పనిచేస్తున్న భాస్కర్ అనే సదరు కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కర్ అనే వ్యక్తి మిస్ అయ్యాడంటూ కేసులు నమోదైంది. దీంతో భాస్కర్ కోసం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు వెళ్లారు. అయితే డేటా చోరీ కేసులో భాస్కర్ తమ అదుపులోకి ఉన్నాడని ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలిపారు. భాస్కర్ను తమకు అప్పగించాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు. ఇక ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాక్ కంపెనీలపై తెలంగాణ పోలీసుల దాడిని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకున్నారు. ఏపీ ప్రజల సమాచారాన్ని హైదరాబాద్లో ఉన్న ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాక్ సంస్థ నిర్వహిస్తుంటే దాన్ని తస్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, జగన్ లక్ష్యంగా చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. తమకు సేవ చేసే కంపెనీని లక్ష్యంగా చేసుకుని దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నామని అన్నారు. తానిస్తున్న మర్యాదను కేసీఆర్ తప్పితే చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. తమకు సేవలు అందించే కంపెనీలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సోదాలు చేస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏ కార్యకర్త మన పార్టీ ఒక సాఫ్ట్వేర్ అంతా కూడా మీ అందరూ చూస్తున్నారు, పార్టీలో ఒక యాప్ డెవలప్ చేశాం, 20 ఏళ్లుగా కంప్యూటరైజేషన్ చేశాం, డేటా అంతా పెట్టుకున్నాం. ఆ డేటా పెట్టుకుని ఏ కార్యకర్త ఎట్ట పనిచేశాడు, ఏ యూనిట్ ఎట్ట పనిచేసింది, ఇవన్నీ అప్డేట్ చేసుకుంటున్నాం. మొన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఉంటే ఆ కంపెనీ దగ్గరికి పోలీసులు పంపిస్తారు. వాళ్ళు చెప్పిన వివరణ ఏదంటే, విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ మన కంపెనీకి, మనకు సేవ చేసే కంపెనీ పైన దాడి చేయడానికి వచ్చారు, మన రికార్డులు ఎత్తకపోవడానికి వచ్చారు, మనం ఎన్నికల్లో పనిచేస్తే చిన్న భిన్నం చేయాలని ఆలోచించారు. నేను అడుగుతున్నా పోలీసుల్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఏ రూల్ కింద వచ్చారు మా దగ్గరికి? ఎందుకు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు? హైదరాబాద్ లో పనిచేసుకునే స్వేచ్ఛ మనకు లేదా తమ్ముళ్ళు? టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలపై తెలంగాణ పోలీసుల సోదాలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. వైఎస్ జగన్ను సీఎం చేయడానికి మోడీ, కేసీఆర్ శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక అడ్డదారిలో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన సేవామిత్రుల సమాచారాన్ని దొంగలించే ప్రయత్నం చేయబోరని, దీనిపై జగన్కు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న యాక్షన్ ఆఫ్ ప్లాన్కు ఏపీ ప్రజలు ధీటుగా సమాధానం ఇస్తారని ట్విట్టర్లో మండిపడ్డారు లోకేష్. మరోవైపు ఇదే విషయంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ ఐటీ గ్రిడ్ ద్వారా లక్షల మంది ప్రజల వ్యక్తిగత డేటా బహిర్గతమవుతోందని, తమకు ఫిర్యాదు అందిందని చెబుతున్నారు. దీనిపై ఇండియన్ పీనల్ కోడ్లోని 120B, 379, 420, 188 ఐటీ చట్టంలోని 72, 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ వ్యవహారంలో ఐటీ గ్రిడ్ సంస్థ యాజమాన్యాన్ని నిందితులుగా చేర్చామని, సంస్థపై సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు.
ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, అసలు ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, అసలు ఏం జరిగింది? ఏదైతే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓటర్ల లిస్టు సమాచారం ఉందని, దీన్ని తారుమారు చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారు, దీనిపైన విచారణ చేయాలని తెలంగాణ పోలీసులకు గతంలో వై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పైన ఈ ఫిర్యాదు పైన ఏదైతే వైఎస్ఆర్సిపికి సంబంధించిన విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెళ్తుంది అన్న విషయం పైన దర్యాప్తు చేశారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ, ఆ తర్వాత కుక్కట్పల్లిలో ఉన్న ఒక చిన్న కార్యాలయంలో ఐటీ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అనేది ఏర్పాటు చేసి బ్లూ ఫ్రాగ్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఓటర్ల లిస్టు తారుమారు చేసే జాబితాను గత 18 నెలలుగా తారుమారు జరుగుతోంది. ఇందులో 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు, దీన్నంతా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతున్నారని తెలుసుకున్న వెంటనే నిన్న అర్ధరాత్రి ఈ కంపెనీ పైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడి చేసి అందులో ఉన్న దాదాపు ఒక 4 ప్రధానమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు కూడా ఈ ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనే కార్యాలయానికి రావడం జరిగింది. ఆ వారి ఎవరైతే తెలంగాణ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారో వారిని తమకు అప్పజెప్పాలంటూ వారు కోరడం, ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర పోలీసుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం కూడా అలుముకునే పరిస్థితి ఏర్పడింది. భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనిపించటం లేదంటూ గుంటూరులో వారికి పోలీసులకి ఫిర్యాదు అందడం జరిగింది. ఇతను మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ అనే కార్యాలయంలో పనిచేస్తున్నాడు, కొద్ది రోజులుగా అతను కనిపించకుండా పోయినాడు అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసిన క్రమంలో ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీలో ఓటర్ల జాబితా తారుమారు వ్యవహారానికి సంబంధించి ఇతను కూడా అందులో కీ రోల్ లో ఉన్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు తెలంగాణకి రావడం జరిగింది. సో ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేసిన సమయంలో ఒక పక్కనేమో ఓటర్ల లిస్టు జాబితా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్ల లిస్టు జాబితా అంటే వాళ్ళంతా కింద ఒకతొక్కళ్ళు అంటే వాటన్నిటిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తే ఈ కంపెనీ వ్యవహారాలు బయటపడిన తర్వాత తెలంగాణకి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే తెలుగుదేశం పార్టీలో లబ్ధి పొందిన వ్యక్తుల వ్యవహారం కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహారానికి సంబంధించింది కానీ ఈ మిగతా వ్యవహారాలకు సంబంధించి ఇటు కేసీఆర్ ఆ తర్వాత జగన్ వీళ్ళిద్దరూ కలిసి కుట్ర పని ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారంటూ అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ట్విట్టర్ లో నారా లోకేష్ కానీ ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఐటీ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎవరైతే ఏర్పాటు చేశాడో అతని పేరు అశోక్ దాకవరం అని. ఇతను గతంలో కూడా ఈ ప్రస్తుతం కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం జరుగుతుంది. అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తారు. అతని కోసం తీవ్రంగా గాలిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడైతే ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఓటర్ల జాబితా వ్యవహారం బయటపడుతుందో అది వైసీపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి దీని మీద దర్యాప్తు సాగించడం జరుగుతుంది. లలిత కృష్ణ, మరోవైపు మీరు చెప్తున్నట్టు ఉద్యోగి భాస్కర్ మిస్ అయ్యాడని సమాచారం, అలాగే 4 అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తుంది. అంటే ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 4 ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నామని కూడా తెలుస్తోంది. మరి ఓవైపు ఒక ఐటీ సంస్థలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి ఏమైనా విలువైన డాక్యుమెంట్స్ అంటే ఏమైనా డేటా లాంటిది ఏమైనా లభ్యమైందా సోదాల్లో? ప్రస్తుతానికి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఐటీ గ్రిడ్ లో పనిచేస్తున్న అయితే భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదని గుంటూరు పోలీసులకు ఫిర్యాదు రావడం, ఈ క్రమంలోనే ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం జరిగిందో ఆ కేసుల వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అంటే ఒక ఎఫ్ఐఆర్ కి కూడా నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు నేపథ్యంలోనే ఆ కంపెనీ పైన దాడి చేసి అందులో ఉన్న అంటే కొన్ని విలువైన డాక్యుమెంట్స్ కానీ తర్వాత కంప్యూటర్స్ కానీ హార్డ్ డిస్క్ అన్నింటినీ వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన సైబర్ పోలీస్ 120B 379 420 188 IBC సెక్షన్లు 66B 72 అనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పైన వాళ్ళు కేసు నమోదు చేసి సైబరాబాద్ పోలీసులు
దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నలుగురు ఆ ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు ఏ కోణంలో విచారణ చేస్తున్నారు, ఏ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు? ఎందుకంటే కమిషనర్ సజ్జనార్ అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ఓవరాల్ గా ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుని పోలీసులు? ప్రస్తుతానికి ఇక్కడ పోలీసులు తెలంగాణ పోలీసులకు కేవలం విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుల నేపథ్యంలోనే ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేవి నమోదు చేయడం జరిగింది. ఏది 120B 370 428 ఐపీసీ సెక్షన్ విత్ 66B 72 అని చెప్పేసి కేసులు నమోదు చేశారు. ఆ కేసుల వ్యవహారానికి సంబంధించి వాళ్ళు విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ ఏ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి వారు చెప్తున్నాడు, ఆ బ్లూ ఫ్రాగ్ అనే సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేరా ఇంకేదైనా సాఫ్ట్వేరా? వీరికి ఈ ఓటర్ల వ్యవహారానికి సంబంధించి జాబితాను ఎక్కడి నుంచి సేకరించారు, ఏ విధంగా వీరు ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారు, ఎలా వాటిని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం పైన చాలా సీరియస్ గా దర్యాప్తు సాగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేవలం అంటే గుంటూరు పోలీసులు వచ్చి చంద్రబాబు నాయుడు గానీ ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ ఫిర్యాదు చేయడం జరిగింది అని చెప్పి వారే విధంగా చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రం విజయసాయిరెడ్డి, వైకాపా విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకి తాము ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తుస్తాం. ప్రధానంగా చూసుకుంటే అశోక్ అనే వ్యక్తి ఎవరైతే డాకవరం అనే ఖరారీలో ఉన్నాడో అతని కోసం తీవ్రంగా గాలిస్తూ అతను పట్టుబడితే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు పడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇక భాస్కర్ వ్యవహారానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడిగిన ప్రశ్నకు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న ఎవరైతే నలుగురు ఉన్నారో అందులో భాస్కర్ అనే వ్యక్తి ఉన్నాడా లేదా అనేది మాత్రం ఇంకా మిస్టరీగా కొనసాగుతుంది. ఓకే రైట్.